అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు రాగద్వేషాలు. యార్లగడ్డ సరోజినీదేవి గారు ఈ నవలని రాశారు. 1981లో ప్రచురితమైంది. చదువుతున్నది దేవి. నవల్లోకి వెళ్దామా? తూర్పు తెలతెల వారబోతోంది. పక్షుల కిలకిల రావాలతో ఊరంతా నిద్ర నుంచి మేల్కొంది. నిత్యకృత్యానికి అలవాటు పడిన సామాన్య గృహస్థు పాల ప్యాకెట్ కోసం పరుగులు తీయడం, గృహిణీలు లేచి ఇంటి పనులు చేసుకోవడంతో మొదలవుతుంది దినచర్య. కలవారు ఇలాంటి వాటి కోసం తమ కాలాన్ని వెచ్చించరు. నౌకర్లు పనులు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కాఫీ కప్పును సుతారంగా పట్టుకుని, ఎడం చేత్తో పేపర్ పట్టుకుని రాజకీయాలకు పట్టిన చెదపురుగులు ఏమిటేమిటో అని అవలోకించుతూ తీరుబడిగా తమ నిత్యకృత్యాన్ని ఆరంభిస్తారు. రాత్రి ఫస్షో పిక్చర్ చూసొచ్చి, స్నేహితురాళ్లతో గార్డెన్ అండ్ రెస్టారెంట్లో డిన్నర్ చేసొచ్చి, ఆలస్యంగా ఇంటికి వచ్చిన రాధికకు చాలా ఆలస్యంగా నిద్ర నుంచి లేచి అంతలోనే బద్ధకంతో యూఫోం బెడ్ మీద అటునుంచి ఇటు ఇటునుంచి అటు పొర్లుతుండగా గోడ గడియారం 7 గంటలు కొట్టి, ఇంకా అంతటితో నా పని మరో గంట వరకు లేదు అని పక్కన మౌనం వహించేసరికి ఉలిక్కి పడిన రాధిక కళ్ళు నులుపుకుంటూ లేచి బెడ్ మీదనే కూర్చుంటూ గోడ గడియారం వైపు చూసి పెదవి విరుచుకుంటూ తొందరగా బాత్రూంలోకి వెళ్ళింది. ఇంతలో పని మనిషి కాంతమ్మ కాఫీ కప్పు ఒక చేత్తో, న్యూస్ పేపర్ మరో చేత్తో పట్టుకుని ఆ గదిలోకి వచ్చేసరికి రాధిక టవల్తో మొహం దొడుచుకుంటూ వచ్చి చేతిలోని టవల్ని భుజం మీద వేసుకుని కాంతం చేతిలోని సాసర్ని అలాగే ఉంచి కప్పు మాత్రం తీసుకుని కొంచెం కొంచెంగా కాఫీ పెదాలతో చప్పరిస్తూ పేపర్లోని హెడ్లైన్స్ని కళ్ళతోనే చూస్తూ మనసులోనే చదువుకోసాగింది. అమ్మగారు, మీకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటు కేసుట, మీరు లేవలేదని చెప్పాను. ఈ అరగంటలో 4 సార్లు ఫోన్ చేసింది నర్సు అంది కాంతం. విన్న రాధిక మౌనంగా కప్పుని సాసర్లో ఉంచి టవలు భుజం మీద నుంచి తీసి కుర్చీ మీద ఉంచి గబగబా కిందకొచ్చింది. తన పడగదిలో ఫోన్ కనెక్షన్ పెట్టించుకుంటే రాత్రి గణగణలతో ఈ కాస్త విశ్రాంతి కూడా లభించదని కింద హాల్లోనే ఉంచింది రాధిక. ఎంతో సీరియస్ కేసు అయితేనే తప్ప రాధికకు ఫోన్ మామూలుగా రాదు. మామూలు కేసులు అయితే తనే చూసి పంపించేస్తుంది నర్సు మేరీ. తను సాధారణంగా స్నేహితురాళ్లతో కలవదు. మెడికల్ కాన్ఫరెన్స్లకి ఎక్కువగా హాజరవదు రాధిక. తన స్నేహితులతో గడిపే టైం చాలా తక్కువని తను ఎన్నుకున్న మార్గానికి న్యాయం చేకూర్చాలన్న జయంతో అన్నిటికీ దూరంగా ఉంటుంది. ఆ రోజు సీరియస్ కేసులు ఏమీ లేకపోవడం వల్ల ఫ్రెండ్స్ పట్టుబట్టడంతో తనకి కాస్త రిలీఫ్ కావాలి అనిపించి బయలుదేరింది. హాల్లోకి అడుగుపెట్టేసరికి చాలామంది పాత మిత్రురాళ్ళు ఎదురై చిరునవ్వుతో ఆహ్వానించేసరికి వారి మధ్యలో కూర్చోక తప్పలేదు. తను ఎక్కువగా ఒంటరితనం కోరుకుంటూ ఉంటుంది. అందువల్లనే తను నలుగురితో కలవడానికి ఇష్టపడదు. వనజ బలవంతంగా రాధికను నలుగురిలోకి తీసుకొచ్చింది. ఎంతసేపు హాస్పిటల్, పేషెంట్లు, తర్వాత తన ఇల్లు. రెండో ఆలోచన మనసులోనికి రానివ్వదు రాధిక. సినిమా తర్వాత హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు మిత్రురాళ్ళు. వాళ్ల బలవంతం నుంచి తప్పించుకోలేకపోయింది రాధిక. డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైంది. బలవంతంగా తినిపించడం వలన మత్తు కలిగింది. ఎప్పుడూ ఉదయమే లేచే రాధిక ఆ రోజు చాలా ఆలస్యంగా లేవడం జరిగింది. అందుకు బాధపడుతూ హాస్పిటల్కి రింగ్ చేసింది. మేరీ అవతల ఫోన్ ఎత్తి, హలో అంది. నేను డాక్టర్ రాధికను మాట్లాడుతున్నాను. మేరీ, నమస్కారం అమ్మగారు. ఫోన్లోనే ప్రతి నమస్కారం పెట్టింది రాధిక. విషయం ఏమిటి అని అడిగింది. సీరియస్ కేసు, మీరు త్వరగా రావాలి అంది కంగారుగా. ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? సీరియస్గానే ఉందమ్మా, రాత్రి నుంచి సృహలో లేరు. నాకు సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ చేశాను కానీ ఫలితం లేకపోయింది. అందుకే మీకు ఫోన్ చేశాను. మీరింకా నిద్ర లేవలేదని కాంతమ్మ చెప్పింది. సరే, నేను ఇంకో అరగంటకంతా హాస్పిటల్లో ఉంటాను అంటూనే రిసీవర్ హుక్ మీద ఉంచి తిరిగి మేడ మీదకు వెళ్ళిపోయింది రాధిక. ఇంకేమైనా పని పురమాయిస్తుందేమోనని నిలబడిన కాంతం రాధిక బాత్రూంలోకి వెళ్ళిపోవడంతో టిఫిన్ రెడీ చేసేందుకు వంటగదిలోకి వెళ్ళింది. 10 నిమిషాల్లో డ్రెస్ అయ్యి డైనింగ్ హాల్లోకి వచ్చిన రాధిక
కుర్చీలో కూర్చోగానే హడావిడిగా టిఫిన్ ప్లేట్ ముందు పెట్టిన కాంతం ఫ్రిడ్జుల్లో నుంచి మంచినీళ్ళ సీసా తీసుకొచ్చి టేబుల్ మీద ఉంచింది. త్వరగా హాస్పిటల్కి వెళ్లాలన్న తొందరలో గబగబా టిఫిన్ తింటున్న రాధికకు పొలమారింది. వెంటనే మంచినీళ్ళ గ్లాస్ అందుకొని తాగింది. చల్లటి నీళ్లు గొంతులో పడేసరికి దగ్గు తగ్గింది. టిఫిన్ తినడంలోనూ హడావిడే, భోజనం కూడా అంతే, ఆఖరికి నిద్ర కూడాను. రాత్రిళ్ళు గదిలో లైటు 1 గంట వరకు ఉంటుంది. తీయాలని వెళితే చదువుకుంటూ ఉండేది రాధిక, తిరిగి వచ్చేసేది కాంతం. నిద్ర కూడా అంతే, ఏదో తింటున్నాను ఏదో బ్రతుకుతున్నాను అన్నట్లుగా ఉంటుంది. ఈ చిన్న వయసులో ఒంటరి జీవితం అనుభవిస్తోంది పాపం అని అనుకుంది కాంతం. క్యారియర్ పంపమంటారా అమ్మా అని అడిగింది కాఫీ కప్పును టేబుల్ మీద ఉంచుతూ కాంతం. సీరియస్ కేసు అని చెప్పింది మేరీ. పేషెంట్కి ఎలా ఉందో అతనికి సృహ వచ్చే వరకు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, పంపించు అంది రాధిక. అలాగేనమ్మా. రాధిక మౌనంగా లేచి తన గదిలోకి వెళ్ళి మెడికల్ కిట్ స్టెతోస్కోపు తీసుకొని కారిడార్లోకి వచ్చేసరికి ఎదురుగా డ్రైవర్ మెడికల్ కిట్ని అందుకొని సీట్ మీద పెట్టి డోర్ని అలాగే తెరిచి పట్టుకుని రాధిక వెనక సీట్లో కూర్చున్న తర్వాత డోర్ మూసి తను వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు వేగంగా వచ్చి ప్రశాంతి క్లినిక్ ముందు ఆగింది. రాధిక కారు దిగి మెడికల్ కిట్ తీసుకుని లోపలికి వచ్చేసరికి ఆమె కోసం ఎదురు చూస్తున్నట్టు ఆత్రంగా ఉన్న నర్స్ మేరీ, కాంపౌండర్ రాజు ఎదురుగుండా వచ్చి రాధికకు నమస్కరించి మెడికల్ కిట్ తీసుకుని పేషెంట్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్లారు. మాసిన గడ్డంతో చిరుగులు పడిన షర్టుతో వికారంగానూ శుష్కించిన శరీరంతో బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న వ్యక్తిని చూస్తూనే రాధిక ఆశ్చర్యపోయింది. అయిష్టంతో బాధతో ఒక్కడుగు వెనక్కి వేసి ఏహ్యంగా చూడసాగింది ఆ పేషెంట్ని. సురేష్ సురేష్ అలా అనుకుంటూ ఉంటే వెన్నులోంచి సన్నని వణుకు పుట్టుకొచ్చింది రాధికకి. ఈ దుర్మార్గుడు తనను ఇంకా వెంబడించడం మానలేదు. తన జీవితాన్ని నాశనం చేసిన నరరూప రాక్షసుడు 12 తన కాపురంలో నిప్పులు పోసి నువ్వు పతితవు, ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితోనా అని ఎలుగెత్తి చాటి సంఘంలో తనకొక విలువైన స్థానం లేకుండా చేసిన కిరాతకుడు, తన భర్తలో అంతులేని ద్వేషం రగిల్చి తామిద్దరి మధ్య అగాధం సృష్టించిన పాపిష్టివాడు. సురేష్ ఎవరో కాదు, దూరపు బంధువు, వరుసకి పెత్తండ్రి కొడుకు. చదువు మిషతో తన తండ్రి పంచన చేరి నిండు కొండ వంటి తన కుటుంబంలో సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క విషపు బిందువుని వెదజల్లుతూ ఉండి తనకి తల్లిదండ్రులకి మధ్య అంతులేని ఆఘాతాన్ని సృష్టించడమే కాక కట్టుకున్న భర్త మనసులో అగ్నిని రగిల్చాడు. చివరికి అన్ని బంధాలు త్రెంచుకుని తన గమ్యం ఏమిటో తానై వెతుక్కోగల పరిస్థితిని కలిగించి తననొక శిలగా చేశాడు. కన్న కూతురి కంటే సురేష్ ఎక్కువ అనుకునే తన తల్లిదండ్రులు తనను నిరసించారు. స్వంత కూతురు కంటే మిన్నగా అతనే కన్న కొడుకుగా వ్యవహరించారు తన తల్లిదండ్రులు. ఈనాడు అవసాన దశలో తన హాస్పిటల్లో పేషెంట్లుగా చేరారు పాపం. తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అంతా ఏం చేశాడు? ఆ చిరుగుల షర్ట్ ఏమిటి? క్షౌరశాలకు వెళ్ళి ఎన్ని నెలలై ఉంటుందో. ఎంతో అన్యోన్యంగా ఉండే తమ కాపురంలో నిప్పులు పోసిన దుర్మార్గుడు, క్రూరుడు. నో, తను సురేష్ని చూడకూడదు, తను ట్రీట్ చేసి బ్రతికించకూడదు. బ్రతికించితే ఈ దుర్మార్గుడు మరెంతమందో కాపురాలను కూల్చగలడు. ఇలాగే చచ్చిపోవాలి. సురేష్ తనను చూసి ఏమనుకుంటాడు? తనను బ్రతికించమని, ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమలాడుకుంటాడు. తను చేసిన తప్పులన్నీ క్షమించమంటాడు. ఇవి చేతులు కాదు కాళ్ళు అంటాడు. తను ఇప్పుడు వైద్యం చేసి ఆరోగ్యవంతుణ్ణి చేస్తే మళ్ళా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ప్రశాంతత లేకుండా చేస్తాడు. సురేష్ బ్రతకడానికి వీల్లేదు. నేను ట్రీట్ చేయను, నో నో, సురేష్ బ్రతకడానికి వీల్లేదు, లేదు అంటూ పెద్దగా అరిచింది రాధిక. అమ్మగారు అంటూ మేరీ పట్టి కుదపడంతో యహలోకంలోకి వచ్చిన రాధిక చెంపల మీదుగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. అందరూ తన వైపుకే ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో తడబడిపోయి
తనను తాను తమాయించుకుంది రాధిక. ఏమైంది అమ్మగారు? అడగలేక అడిగింది మేరీ. నాకేం కాలేదు కాలేదు. అంతులేని ఉద్వేగంతో గబగబా ప్రైవేట్ కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చి రివాల్వింగ్ చైర్లో కూలబడింది. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్న ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఎడమ అరచేతిలో చెంపను ముంచుకుని వేళ్లతో నుదురు రుద్దుకుంటున్న రాధికకు శేఖర్ గుర్తొచ్చాడు. వివాహానికి ముందు తను అన్ని విషయాలు శేఖర్తో సంప్రదించింది. తన మనసేమిటో కూడా వివరించింది. వివాహమైన కొత్తల్లో నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వు లేనిదే నాకు నిద్ర కూడా పట్టదు, నిన్ను విడిచి నేను ఉండలేను అన్న శేఖర్ చివరికి చెప్పుడు మాటలు విని కట్టుకున్న భార్యనే అవమానించిన అల్ప హృదయుడు. ఆ అవమానాన్ని సహించలేక తను శేఖర్కి దూరంగా ఉంటుంది. ఈ జన్మలో శేఖర్ ముఖం తను చూడకూడదనే అనుకుంది. పట్టుదలతో తాను ఎవ్వరికీ కనిపించనంత దూరంగా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో క్లినిక్ పెట్టుకుంది. క్లినిక్లో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుందని ప్రశాంతి క్లినిక్ అని పేరు పెట్టుకుంది. పేదల దగ్గర మాత్రం ఏమాత్రం డబ్బు తీసుకోకుండానే వైద్యం చేస్తోంది. కలవారు ఇస్తే మాత్రం వద్దనకుండా తీసుకుంటుందే తప్ప తానై ఎవ్వరిని అడగదు. అస్తవాసి మంచిది అనే పేషెంట్లతోనూ ఆప్యాయంగానూ ఉదార వైఖరితోనూ చూస్తుందని పేషెంట్ల బాధ ఏమిటో ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకుని మరీ చికిత్స చేస్తుందని అందరిలోని మంచి డాక్టర్ అన్న ప్రశంస పొందింది. అలాంటి డాక్టర్ రాధిక సురేష్కి వైద్యం చేసేందుకు నిరాకరించినందుకు మేరీకి రాజుకి ఆశ్చర్యం కలిగించింది. ఒకరి మొహం ఒకరు చూసుకోవడం తప్ప మేరీ రాజు ఏమీ అడగలేకపోయారు. ఇంతలో పేషెంట్ సురేష్ విపరీతమైన దగ్గుతో వెలవెల్లాడుతూ రక్తంతో వాంతి చేసుకోవడం చూసి భయంతో రాధిక ఉన్న రూంలోకి పరిగెత్తి విషయం చెప్పింది మేరీ. డాక్టర్గా రాధికలో మానవత్వం వెంటనే మేల్కొంది. ఆ సమయంలో సురేష్ తన విరోధి కాక పేషెంట్గా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రాణిగా అనిపించి తొందరగా లేచి మేరీ వెనకనే వార్డులోకి వెళ్ళి పేషెంట్ పరిస్థితిని చూసి నివ్వెరపోయింది. ఆ సమయంలో తగిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే రోగి చనిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన డాక్టర్గా తాను చేయవలసిన చికిత్స చేసి తిరిగి కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చేసరికి 2 గంటల పైనే పట్టింది రాధికకి. కుర్చీలో వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకొని మౌనంగా రిలాక్స్ అవుతోంది రాధిక. ఆమె మనసంతా మూగ వేదన అనుభవిస్తోంది. మీకోసం అవుట్ పేషెంట్స్ ఎదురు చూస్తున్నారమ్మా, రాజు లోపలికి వచ్చి నెమ్మదిగా చెప్పాడు. సరే పంపించు అంది బాధగా. అవుట్ పేషెంట్స్ ఒక్కొక్కరి లోపలికి వస్తుంటే వారి వ్యాధి లక్షణాలను తెలుసుకొని ప్రిస్క్రిప్షన్స్ రాసివ్వడం, అవసరమైతే తానే పరీక్షించడం, ఇంజెక్షన్ ఇవ్వడం, రోజులాగా పేషెంట్లను నిదానంగా పరీక్షించలేక తనకే బాధగా అనిపించింది రాధికకు. మనసు బాగోనందున నిగ్రహం తక్కువై ఒకరి తర్వాత మరొకరిని వెంట వెంటనే పంపించేసి రాజుని వెంటబెట్టుకుని వార్డుకు వచ్చి ఇన్పేషెంట్స్ని చూసి అవసరమైన మందులు వాడమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి చివరగా సురేష్ ఉన్న వార్డులోకి వచ్చి మరోసారి పల్స్ చూసింది. రాజు ఇతను ఎలా వచ్చాడు మన హాస్పిటల్లోకి? తానే వచ్చాడా, ఎవరైనా తీసుకొచ్చారా అని అడిగింది. ఎవరు తీసుకురాలేదమ్మా, నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళాలని బయటకు వచ్చేసరికి రోడ్ మీద డబీమని పడిన శబ్దం అయితే ఏమిటో నన్ను వెళ్ళి చూసేసరికి ఇతను పడిపోయి ఉన్నాడు. లేవదీయబోతే వంటి మీద స్పృహలేదు, బట్టల నిండా రక్త మార్గలు, పేషెంట్ కండిషన్ బాగోలేదని లోపలికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి డ్యూటీ మేరీకి అప్పగించి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఏ విషయమైనా క్లుప్తంగా కాక వివరణతో చెప్పడం రాజుకు అలవాటు. ఓపిక్గా వినే అలవాటు రాధికి కూడా అలవడింది. సురేష్ వ్యాధి సామాన్యమైనది కాదు, అతి భయంకరమైన బ్లడ్ క్యాన్సర్, సీరియస్ పొజిషన్లో ఉంది. తనే ట్రీట్ చేయాలా లేక మరొక డాక్టర్కి అప్పగించాలా,
ఏదీ నిర్ణయించుకోలేకపోయింది రాధిక. సురేష్ బాధతో అటు ఇటు కదలడానికి ప్రయత్నించడంతో ఆలోచనలకి స్వస్తి చెప్పి అతన్ని పరిశీలించసాగింది. అంతలోనే మగత కమ్మడంతో అంతవరకు చలనం కలిగిన శరీరం తిరిగి యథాప్రకారం అయింది. ఈ పేషెంట్కి ఇంతలో స్పృహ రాదు, వస్తే నాకు ఫోన్ చేయి, నేను ఏ కారణం చేతైనా రాలేకపోతే ఈ క్యాప్సిల్స్ వేసి ఇంజెక్షన్ చేయి, ఫీవర్ని గంటకోసారి చూసి నోట్ చేయి అంటూ బయటకు వచ్చింది రాధిక. కారు దగ్గరగా కూర్చుని బీడీ కాలుస్తున్న డ్రైవర్ రాధికను చూసి బీడీని సగంలోనే నలిపి పారేసి ఇవతలకు వచ్చాడు. కారు తీసుకురమ్మన్నట్టు సాయిగ చేసింది. అది చూసిన రాజు, మెడికల్ చెస్ట్ తీసుకురమ్మన్నారా అని అడిగాడు. అవసరం లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంతలో కారు రావడంతో ఎక్కి వెళ్ళిపోయింది రాధిక. హాస్పిటల్లో ఫైనల్ రౌండ్స్ ముగించుకున్న తర్వాత తనకి బాగా పరిచయం ఉన్న వారి ఇంటికి వెళ్ళి వారి తాలూకా పేషెంట్స్ని చూసి అవసరమైన మందులు రాసి వాడవలసిన విధానం చెప్పేది. అలాంటి కేసులో 10 వరకు ఉండేవి. రాధికతో పాటు రాజు కూడా వెళ్ళే అలవాటు. ఎక్కడికి వెళ్లకుండా వెళ్ళిపోవడం, అసలు ఆ రోజు అన్యమనస్కంగానే పేషెంట్స్ని చూడడం, నో నో అంటూ కొత్త పేషెంట్ని చూసి త్వరగా మరొక రూమ్లోకి వెళ్ళిపోవడం అమ్మగారికి ఈ కొత్త పేషెంట్కి ఏదో సంబంధం ఉందని మాత్రం అర్థం చేసుకున్నాడు రాజు. ఏదో పోగొట్టుకున్న దానిలాగా నిరుత్సాహంగా వాడిపోయిన ముఖంతో వస్తున్న రాధికను చూసి కాంతం ఆశ్చర్యపోయింది. ఎంతో చనుమున్నా ఏమీ అడగలేకపోయింది. అదీ కాక 2 గంటలకు వచ్చే రాధిక ఆ రోజు చాలా త్వరగా ఇంటికి వచ్చేయడం కాంతానికి వింతగానే ఉంది. ఎవరితోనూ మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయి బట్టలైనా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది నీరసంగా. అడుగుల చప్పుడు విని కళ్ళు విప్పి చూసిన రాధికకు ఎదురుగా కాంతం కనిపించేసరికి లేచి కూర్చుంది. ఏమిటని అడిగింది. మీరు క్యారియర్ హాస్పిటల్కి పంపమన్నారని పంపించాను, పర్వాలేదు. నేను లేనని తిరిగి తీసుకొస్తాడులే, మీకు వేడివేడిగా టీ తీసుకురమ్మంటారా? అప్పుడు గుర్తొచ్చింది రాధికకు తనకి అలసటగా ఉన్నప్పుడు వేడివేడి టీ తాగడం అలవాటని. తనిప్పుడు ఎంతో అలసటగా ఉన్నదా? తను అలా కాంతానికి కనిపిస్తోందేమో, లేకపోతే ఎందుకు అడుగుతుంది? సరే తీసుకురా. కాంతం వెళ్ళిన 10 నిమిషాలకి టీ కప్పుతో సహా వచ్చింది. టాబ్లెట్ వేసుకుని టీ తాగి కప్పు కాంతానికిచ్చి రిలాక్సింగ్గా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది రాధిక. కాంతం వెళ్ళిపోవడం చూసి తేలిగ్గా నిట్టూర్చింది. సురేష్ ఎందుకు ఇలా అయిపోయాడు? ఏ పరిస్థితులు అతన్ని అలా పశువుగా మార్చివేశాయి? ఆస్తినంతటిని ఏం చేశాడు? ఈ బికారి వేషం ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? బ్లడ్ క్యాన్సర్ అతన్ని పీల్చి పిప్పి చేస్తున్నది. ఎప్పుడు నీట్గా డ్రెస్ అయ్యి ఎంతో దర్జాగా ఉండే సురేషు చివరికి ఇలా అయిపోవడానికి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రాధికకి. తన తల్లికి కళ్ళబుల్లి మాటలు చెప్పి సంపాదించుకున్న 1000 లక్షలు ఏం చేశాడు? నివాసానికని వ్రాయించుకున్న మేడలో ఉండకుండా రోడ్ల మీద పడిపోవడానికి కారణమేమిటి? ఎందువల్ల? అమితంగా విస్కీ బ్రాందీ లాంటి మత్తు పదార్థాలు తాగి తాగి గుండెలను కరిగించుకున్నాడు. చివరికి తన ప్రాణం మీదకు తెచ్చుకుని అవసాన దశకి చేరుకున్నాడు. విధి ఎంత క్రూరమైంది! మనిషి బంగారు భవిష్యత్తుతో చెలగాటమాడుతుంది. విధి మనిషి జీవితంతో చెలగాటమాడుతుంది. చివరికి తన ప్రాణాల మీదకే తెచ్చి అవసాన దశకు చేరుకున్నది. విధి ఎంత పాపిష్టిది! బంగారు భవిష్యత్తుని కాలరాసుకుని మిగిలిన చరమ జీవితాన్ని కాలానికి వదిలేశాడు. ఎంత పిచ్చివాడు! తన మీద కక్షగట్టి చివరికి తానే నెగ్గాడు. తన మీద అంతులేని ద్వేషం, తన తల్లిదండ్రుల్లో రగిల్చి చివరికి భర్తలో కూడా కలిగించి తన కాపురాన్ని వీధికి ఈడ్చి తను దూరంగా ఉండి చూసి సంతోషించాడు. సురేష్ పరిస్థితి చూసి తనిప్పుడు నవ్వాలి, పగలబడి నవ్వాలి. విధి అతనికి తగిన శాస్తి చేసింది. తనిప్పుడు ఒక సామాన్యమైన స్త్రీగా సంతోషించాలా? బాధ్యత గల డాక్టర్గా తను
సురేష్ని రక్షించాలా లేక నో నో బాధ్యత గల డాక్టర్గా తను సురేష్ని రక్షించాలి. అది తన బాధ్యత. పేదవారిని ఆపదలో ఉన్నవారిని రక్షించమని తమ వైద్య శాస్త్రం బోధించింది. తను ఆ బోధన నుంచి తప్పించుకోలేడు. సురేష్ ఎలాంటి వాడైనా తన అన్నయ్య. బ్లడ్ క్యాన్సర్ లాంటి మహమ్మారి నుంచి తన సాయశక్తుల శ్రమించి రక్షించాలి. తప్పదు తప్పదు అనుకున్న రాధికకు గతమంతా కళ్ళ ముందు నిలిచింది. ఆ రోజు మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలు కామేశ్వరరావు గారు ముందుగా తెలియజేస్తానని ఆ క్రితం రోజు రాత్రి ఫోన్ చేసి రంగనాథానికి చెప్పడంతో ఉదయం నుంచి ఫోన్ దగ్గరే కూర్చుని ఎప్పుడు ఫోన్ రింగ్ అవుతుందోనని ఎదురు చూస్తూ కూర్చుంది రాధిక. కామేశ్వరరావు గారు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. రంగనాథం కామేశ్వరరావు గారుల బాల్య స్నేహితుడు. కామేశ్వరరావు గారు పట్టుదలతో చదివి డాక్టర్గా అఖండమైన పేరు తెచ్చుకున్నారు. రంగనాథం గారికి ప్రొఫెషనల్ కోర్సు వంటబట్టక వ్యాపారంలోకి దిగి అనుభవంతో పాటు అఖండమైనంతగా డబ్బు సంపాదించారు. కామేశ్వరరావు గారి ప్రోద్బలంతోనే రాధిక మెడికల్ ఎంట్రన్స్ రాసింది. వ్రాయడంలో కూడా అతి మేధస్సుతో మెలిగింది. కోచింగ్ తీసుకుని పగలు రాత్రి కష్టపడి స్టడీ చేసింది. డాక్టర్గా మానవ సేవ చేయాలన్న చెయ్యం మనసులో నిలుపుకుంది. తండ్రి కోసం ఫోన్ రింగ్ అయితే తన కోసమే నన్నట్టుగా ఆత్రంగా రిసీవర్ తీసుకోవడం, రంగనాథం గారు ఉన్నారా అని అవతల వారు అడగడంతో నిరాశపడి ఉన్నారని చెప్పి తండ్రిని పిలవడం, అలా 5-6 సార్లు అవ్వడంతో విసిగెత్తిపోయింది రాధిక. ఆ సమయంలో కించిత్ కోపం కామేశ్వరరావు గారి మీద కూడా కలిగింది. తనే ఉండబట్టలేక కామేశ్వరరావు గారింటికి ఫోన్ చేసింది. బయటికి వెళ్లారని నాయర్ చెప్పడంతో నీరసంగా రిసీవర్ని హుక్ మీద ఉంచింది. రాధిక పడుతున్న అవస్థను చూసి రంగనాథం నవ్వుకుంటూ దగ్గరకు వచ్చారు. 7 గంటలకంతా ఫోన్ చేస్తానని చెప్పిన అంకుల్ 9 గంటలైనా ఫోన్ చేయలేదు. చూసారా డాడీ, బుంగమూతి పెట్టి అంది రాధిక. వాడు మాత్రం తెలుసుకోవద్దు, అయినా నువ్వు పాస్ కావన్న భయం నాకు లేదమ్మా, మరి నువ్వేమనుకున్నావో అన్నారు రంగనాథం చిరునవ్వుతో. పాస్ అవుతానని అంటోంది కానీ అయినా ఏదో టెన్షన్. ప్రామిస్ చేసిన అంకుల్ ఫోన్ చెయ్యకపోవడం నేరం కాదా? ఇంకెంతసేపు కూర్చుంటావు అక్కడ? అన్నయ్యకి మాత్రం తెలవద్దు, టిఫిన్కి రండి అంటూ వచ్చింది పార్వతమ్మ. ఫోన్ వైపు మరోసారి చూసి అసహనంతో డైనింగ్ రూంలోకి తల్లి వెనక్కే వెళ్ళి కుర్చీ లాక్కుని మరీ కూర్చుంది. రంగనాథం కూడా వచ్చి కూర్చున్నారు. పని మనిషి కాంతం ప్లేట్లలో సర్ది వెళ్ళిపోయింది. డాడీ, నాకు డాక్టర్ చదవాలని ఎంతో అభిలాష, అందుకే మీరు వద్దన్నా నేను ఎంతో పట్టుదలతో చదివి ఎంట్రన్స్ రాశాను. ఈ ఎంట్రన్స్లో గెలిస్తే నేను ఇక 6 సంవత్సరాల వరకు నెగ్గుతూనే ఉంటాను అంది రాధిక ఇడ్లీ తినడం ఆపి. నువ్వు ఉత్సాహపడుతున్నావని కానీ ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళడం నాకు నచ్చలేదమ్మా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటామని ఎంతో ఆశపడ్డాను అన్నారు రంగనాథం రాధిక వైపు చూస్తూ. డాక్టర్ అయితే మాత్రం బిజినెస్ చూసుకోకూడదా డాడీ? 2 పడవల మీద ప్రయాణించడం అంత మంచిది కాదమ్మా. పర్వాలేదు డాడీ, మాలాంటి మేనేజర్సు 2 పడవల మీదనే కాదు, అవసరమైతే 4 పడవల మీద కూడా ప్రయాణించగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. నా విషయంలో మీరు ఎలాంటి అధైర్యం చెందవద్దు. డాక్టర్నై పల్లెల్లో ప్రాక్టీస్ పెట్టి పేదలకు నా శక్తి మేరకు ఉచిత వైద్య సౌకర్యం కలగజేస్తాను. మీ నాన్నగారు సంపాదించిన డబ్బంతా పల్లెలోని ప్రజలందరికీ దానం చేయాలంటే అందుకు డాక్టరే చదవలసిన అవసరం లేదు రాధిక. వారికి వయోజన విద్యా విధాన సౌకర్యం, రహదారి వసతులు, మంచినీళ్ల బావులు, అగ్ని ప్రమాదం కలగనట్టు ఇళ్ళు నిర్మించి ఇవ్వచ్చు అంది పార్వతమ్మ నవ్వుతూ. నువ్వు చెప్పినవన్నీ చేశామంటే పల్లె ప్రజలు సోమరులయ్యే ప్రమాదం ఉంది మమ్మీ. ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడైనా
సహజంగా మానవ శరీరంలో రుగ్మత కలుగుతుంది. ఆ రుగ్మతను తొలగించడం ఒక డాక్టర్కే సాధ్యమవుతుంది. ఆ ప్రాణిని రక్షించగలిగినప్పుడే కదా డాక్టర్ విలువ. పల్లెల్లో స్త్రీ ప్రసవించలేక బస్తీకి తీసుకురాలేరు. ఒకవేళ తీసుకొచ్చినా మగ డాక్టర్ దగ్గర ఉంచలేరు. అలా ఉంచితే తమ భార్యల పవిత్రత మంటగలిసిపోతుందని వారి భయం. పెద్దలు వెలివేస్తారని భీతితో భార్య చనిపోతున్నా పట్టించుకొని పల్లెజీవులకు డాక్టర్గా సహాయపడాలని పల్లెలోని స్త్రీలు వైద్య సహకారం లేక ప్రాణాలు విడవకుండా ఉండాలి అంటే పల్లెటూళ్ళకి లేడీ డాక్టర్ అవసరం ఎంతైనా ఉంది. అందుకు నాలాంటి వారే పోనుకోవాలి. ఇలాంటి నిర్ణయం నేను ఎందుకు తీసుకున్నాను అంటే నాకు డబ్బు సంపాదించాలనే కాంక్ష లేదు కాబట్టి. ఇంతలో ఫోన్ గణగణమనేసరికి తింటున్న ఇడ్లీని ప్లేట్లో ఉంచి పరుగులాంటి నడకతో వెళ్ళి రిసీవర్ అందుకుంది రాధిక. హలో, నేను రాధికని మాట్లాడుతున్నాను. నువ్వా అమ్మా? నీ రిజల్ట్స్ తెలిసాయి అన్నారు కామేశ్వరరావు గారు. పాసా ఫెయిలా? త్వరగా చెప్పండి అంకుల్. చెప్పాలి. నువ్వు పాస్ అయ్యావమ్మా. ఓ థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్. ఈ మాట వినడం కోసం తెల్లవారుజామునే లేచి ఫోన్ దగ్గర కూర్చున్నాను. ఇంతకీ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు రాధిక? ఎప్పుడో దాకా ఎందుకు అంకుల్, ఇప్పుడే ఇచ్చేస్తాను. మీరు వస్తారా, నన్ను రమ్మంటారా? నాకు ఇప్పుడు అర్జెంట్ పనుందమ్మా. మరోసారి వచ్చి ఇచ్చే పార్టీకి హాజరవుతానుగా. పో అంకుల్, మీరెప్పుడు ఇంతే, ఏది సరిగ్గా చెయ్యరు. మీకు శ్రమ ఇచ్చినందుకు బాధపడుతున్నాను. బాయ్ అంకుల్ అంటూ కోపంగా రిసీవర్ని హుక్ మీద ఉంచి విసురుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. వారిద్దరి సంభాషణ అంతా విన్న రంగనాథం, పార్వతమ్మలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. రాధిక వయసుగా పెరిగింది కానీ మనసు ఎదగలేదు. ఇంకా పసిపిల్లలాగే మాట్లాడుతుంది, అలుగుతుంది, కొసురుకుంటుంది, పోట్లాడుతుంది, అంతలోనే సంతోషపడిపోతుంది. ఆ వెంటనే కోపంతో ముడుచుకుపోతుంది. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనుకునే పట్టుదల గలది. అందువల్ల ఎవ్వరూ రాధిక మనసు నొప్పించరు, ఆమె మాట కాదనరు, ఎదురు చెప్పరు. తాను ఎంట్రన్స్లో పాస్ అయ్యానన్న సంతోషం ఓ పక్క, మరోపక్క కామేశ్వరరావు గారు పార్టీకి రానన్నారు అన్న కోపంతో గబగబా ఇడ్లీ తినసాగింది రాధిక. అధిగ్రహించిన రంగనాథం, పార్వతమ్మలు ఒకరివైపు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇంటి ముందు కారు ఆగడంతో నోట్స్ రాసుకుంటున్న రజని గబగబా బయటకొచ్చి కారు దిగుతున్న రాధికను చూసి చిరునవ్వుతో ఎదురెళ్ళింది. హార్టీ కంగ్రాచులేషన్స్ రాధిక అంది రజని చిరునవ్వుతో. ఎందుకు? ఏమీ తెలియనట్టుగానే అడిగింది. ఎందుకంటావంటే నాకేమీ తెలియదనుకుంటున్నావా? నీకు తెలిసింది ఏమిటో చెప్పు, లోపలికి వస్తూ అడిగింది. నువ్వు 6 సంవత్సరాలకి డాక్టర్ కాబోతున్నామని అప్పుడే నీ వరకు తెలిసిందా? ఎందుకే అంత ఆశ్చర్యం? నాకు తెలియకూడదా? అది కాదే, నేనే స్వయంగా చెప్పాలని ఎంతో ఉత్సాహంగా వచ్చాను. సరే, అయిపోయిందేదో అయిపోయింది. నాకంటే ముందు నా విజయ పరంపర గురించి నీకు చేరవేసిన ఆ ఫూల్ ఎవరే? ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ ఫూల్ని ఆ చెంప ఈ చెంప వాయించి ఇలా వాగకు అని గట్టిగా వర్ణిస్తాను, కోపంగా అంది రాధిక. నిజంగానేనా? ఒట్టి ప్రగల్భాలేనా? నేను చెప్పను. చెప్పాను అంటే చెయ్యగలను అన్న ధైర్యం ఉండబట్టే. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పే అలవాటు లేదు. ఆ ఫూల్ ఎవరో పిలువు. నిజంగానే పిలుస్తున్నాను. భయం అనుకుంటున్నావా? పిలువు. నీ కళ్ళ ముందే ఆ ఫూల్ని చెంపలు వాయించి నోరు మూయిస్తాను, తెలిసిందా? అన్నయ్య, ఓసారి ఇలా వస్తావా? లోపలి వైపుకు దూసుకెళ్ళింది రజని. చెల్లెలి పిలుపు విన్న భాస్కర్ గదిలోంచి మధ్యాహాల్లోకి వచ్చాడు. ఎవరో ఫూల్ని పిలుస్తానని చెప్పి అన్నయ్యని పిలిచావేమిటే? కంగారుగా అటు ఇటు చూస్తూ అంది రాధిక. నీ విజయం సంగతి ముందే నాకు చేరవేసిన మహానుభావుడు ఈయనే. ఇప్పుడిహ నీ ప్రతాపం చూపించు. ఈ చెంప ఆ చెంప పగలగొడతావు లేక ఆ చెంపను నిమురుతావు, నీకే వదిలేస్తున్నాను. అందుకే నేను ఉండి మీ ఇద్దరి మధ్య బాధ చూడలేను. వస్తానే అంటూ రజని నవ్వుకుంటూ పెరట్లోకి తుర్రుమంది. రాధిక ఎంత వారించినా వినలేదు. రాధిక మౌనంగా ఉండిపోయింది. ఎందుకలా అన్నానా అని బాధపడసాగింది. అది చూసిన భాస్కర్ చిరునవ్వుతో
రాధికను సమీపించాడు. ఇప్పుడేగా ఏవో ప్రగల్భాలు పలికారు రాధికాదేవి గారు, ఎందుకని ఇంత మౌనం వహించారు అని అడిగాడు. మీరని అనుకోలేదు భాస్కర్ గారు, సిగ్గుపడింది రాధిక. నేను కాదు, సరే నాలాంటి వారు మరొకరు. మీ చేతి దెబ్బ తినే ఆ అదృష్టవంతుణ్ణి నేనేనండి అన్నాడు. సారీ భాస్కర్ గారు, రజని నా ప్రాణ స్నేహితురాలు, నేనే ముందు తనకి చెప్పాలని వచ్చాను. నాకంటే ముందే తెలిసినందుకు బాధతో అలా అన్నాను, నొచ్చుకున్నది రాధిక. తెలిసి అన్నా తెలియకన్నా ఈ విషయంలో మీరేమీ బాధపడొద్దు. మీ చేత చెంప దెబ్బ తినకపోతున్నందుకు చాలా విచారంగా ఉంది. ఎందుకు విచారం? ఎప్పుడు కాకపోయినా మరొక రోజైనా మీకు శిక్ష విధించగలను, గుర్తుపెట్టుకోండి అంటూ జవాబుకైనా ఎదురు చూడకుండా రజని కోసం పెరట్లోకి వచ్చింది రాధిక. అక్కడ రజని లేకపోవడంతో తిరిగి లోపలికి వచ్చేసరికి భాస్కర్ అలాగే నిలబడి ఉన్నాడు. మీరింకా ఇక్కడే ఉన్నారే అని అడిగింది. మీరు విధించే శిక్ష భరించడానికి అప్పుడు సిద్ధంగా ఉంటానో ఉండనో అని ఆలోచిస్తున్నాను అన్నాడు భావగర్భితంగా. భాస్కర్ అలా అంటుంటే అంత అల్లరి పిల్ల రాధిక మొగ్గలాగా ముడుచుకుపోయింది. ఏమని జవాబు ఇవ్వాలో తోచక మౌనం వహించింది. ఇంతలో రజని ప్లేట్ నిండా స్వీట్స్ పెట్టుకుని వచ్చి బలవంతంగా రాధిక నోట్లో కుక్కింది. ఎందుకే ఇప్పుడు ఇవన్నీను? మేము అసలే పేదవాళ్ళం, నాకు ఎప్పుడైనా సీరియస్ అయితే ఫీజు లేకుండా ట్రీట్ చేస్తామని ముందే లంచం ఇస్తున్నాను అంది రజని. నాకంటే ముందే మీ అన్నయ్య డాక్టర్గా ప్రాక్టీస్ పెడతారు, నేను ప్రాక్టీస్ పెట్టే వరకు నీ జబ్బుని ఆపుకోనక్కర్లేదులే. రాధిక మాటలకు ఆ ఇద్దరూ నవ్వారు. ఏంటో మర్చిపోయాను, ఎంట్రన్స్లో పాస్ అయ్యావన్న ఆనందంలో మీకు స్వీట్స్ నేను ఇవ్వడం మర్చిపోయి నీతో స్వీట్స్ పెట్టించుకొని తింటున్నాను అంది రాధిక నొచ్చుకుంటూ. కలవారు ఖర్చుకి ఎప్పుడు వెనకే ఉంటారు, లేనివాళ్ళం మేమే అన్ని విషయాల్లోనూ ముందుంటాం అంది రజని. ఆ మాటతో రాధిక మనసు కోపంతో బుస్సుమంది. తానేమీ కాని పని చేయలేదు కదా, నిష్ఠూరంగా మాట్లాడడానికి మర్చిపోయానని చెప్పినా కూడా ఎందుకో ఆ దెప్పుళ్ళు. అసలే దూకుడు స్వభావం రాధికది, తట్టుకోలేకపోయింది. అయినా తమాయించుకుంది. రాధిక ముఖ భావాలు చూసి తను అనాలోచితంగా అన్నందుకు నొచ్చుకుంది. ఆ తర్వాత స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలో పడిపోయారు. భాస్కరు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాధికంటే రజని సీనియర్, బీఏకి వెళ్తానంటే కాదు మెడికల్ ఎంట్రన్స్ రాయమని పట్టుబట్టింది రాధిక. మా అన్నయ్య ఎలాగో డాక్టర్ చదువుతున్నాడు, అమ్మ ఎంతో కష్టపడి చదివిస్తోంది, ఇంకా నన్ను కూడా డాక్టర్ చదివించాలంటే మిగిలిన ఈ కాస్త స్థిరాస్తి కూడా అమ్ముకొని ఏ చెట్టు కిందో కాపురం పెట్టవలసి వస్తుంది అంది రజని. నువ్వు కూడా డాక్టర్ అయితే మీ అన్న చెల్లెళ్ళు కలిసి క్లినిక్ పెట్టవచ్చు, ఎలాగో ఒప్పించాలని రాధిక తాపత్రయం. అది కాదు రజని, నచ్చ చెప్పాలనుకుంది రాధిక. నీ పిచ్చిగాని అందరూ డాక్టర్స్ అయితే పేషెంట్లు ఎక్కడి నుంచి వస్తారు? పేషెంట్ల కోసం ఎదురు చూసి చూసి చివరికి డాక్టర్లే పేషెంట్లు అయ్యే పరిస్థితి దాపరిస్తుంది. నా మాట విను రజని, ప్రాధాన్యపడింది. నువ్వు ఇంకేమి చెప్పకు రాధిక, బీఏ అయిన తర్వాత చక్కగా బీఈడి వెళ్తాను, పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ నిశ్చింతగా స్కూల్ మాస్టర్గా ఉండిపోతాను. నీకంతగా కోరికుంటే నువ్వు డాక్టర్ చదివి దేశానికి సేవ చేయి, డాక్టర్ చదవగల అవకాశం నీకే ఉంది. డబ్బుతో కొనలేనిదంటూ లేని ఈ రోజుల్లో మెడిసిన్ సీటు మీకు ఒక లెక్కలోంది కాదు అన్న రజనీ మాటలు ఆ రోజు నుంచి రాధిక మీద పనిచేశాయి. ఆ ప్రభావమే రాధికలో పట్టుదలను పెంచింది, చివరికి విజయం సాధించింది. తాను డాక్టర్ రాధికాదేవి MBBS అని అనిపించుకోవాలన్న కోరిక తీరపోతున్నందుకు సంతోషపడి ఎంట్రన్స్లో పాస్ అయ్యానన్న ఆనందంతో స్నేహితురాళ్ళందరికీ ఇళ్ళకి వెళ్ళి ఈ వార్త చెప్పి రజని ఇల్లు చాలా దూరం కావడంతో చివరగా వచ్చింది. బజార్లో భాస్కర్కి ఎదురైన వనజ రాధిక ఎంట్రన్స్ ఫలితం గురించి చెప్పింది. ఎక్కువగా కాకపోయినా అప్పుడప్పుడు రజని కోసం వచ్చే రాధిక భాస్కర్కి కూడా పరిచయమే. రాధిక ఎప్పుడొచ్చినా చేతిలో
ఇమడ లేనంత పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటే ఆ పుస్తకం వైపుకి చూస్తూ ఉండేది. రేపు తను ఇలాగే ఎక్కువ టైం చదవడంలోనే నిమగ్నం అవ్వాలేమో అని అనుకునేది. రాధిక రజనీల స్నేహం కేవలం కాలేజీ వరకే కాక ఇంటి వరకు వ్యాపించింది. రజనీతో పాటు భాస్కర్, జానకమ్మ కూడా పరిచయం అయ్యారు. వారి మంచి మనసులు రాధికను ఎంతగానో ఆకర్షించింది. ఈర్ష్యా ద్వేషాల మధ్యలో వచ్చిన సిరిసంపదలతో తెచ్చిపెట్టుకుంటారే తప్ప స్వతహాగా వచ్చింది కాదు. అలాంటి వారికి చాలా దూరంలో ఉండే రాధిక రజనీకి భాస్కర్కి ఎంతో పరిచయస్తురాలిగానే కాకుండా అత్యంత ఆత్మీయురాలిగా మిగిలిపోయింది. ఏ విషయమైనా నిర్భయంగా రజనీతో సంప్రదిస్తుంది. నేను ఒక లక్ష్యంతో మెడిసిన్ చదవాలి అని అనుకుంటున్నాను అన్న రాధికను ప్రోత్సాహకరంగా మాట్లాడేది రజని. చదవగలిగేది నీలాంటి వాళ్ళు, మానవత్వంతో ముందంజ వేసేది మీలాంటి వాళ్లే, నీ లక్ష్యం సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను అని అనేది రజని. అలా ఉండేది వాళ్ళిద్దరి స్నేహంలోనే మమతానురాగాలు. రాధిక ఎంత గంభీరం గలదో అంతకు మించిన పట్టుదల గలది అని రజనీకి కూడా తెలుసు. తాను అనుకున్నది సాధించాలి అన్న స్థిర సంకల్పం గలది, సాధించగలదు కూడాను అని అనుకునేది. తాను ఇప్పుడు మెడిసిన్లో చేరబోతున్నానని చెప్పేసరికి జ్ఞాపకాలు రజనీని చుట్టుముట్టాయి. మెడికల్ కాలేజీకి వెళ్ళబోయే ముందు రాధిక రంగనాథం కలిసి కామేశ్వరరావు గారింటికి వెళ్ళారు. అప్పుడే పేపర్ చదువుతూ సోఫాలో కూర్చున్న కామేశ్వరరావు గారు ఆ ఇద్దరిని చూసి లేచి ఎదురెళ్ళి విషేసి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. చిరకాల మిత్రుడు, చాలా తక్కువగా ఇంటికొచ్చే రంగనాథం ఆ రోజు ప్రత్యేకించి వచ్చినందుకు మరింత ఆనందపడ్డారు. ఏ విషయంలోనైనా ఎక్కువగా ఫోన్లోనే సంభాషించుకునే, ఫలితం కూడా ఫోన్లోనే తెలియజేసుకునేవారు. అలాంటిది నేడు కూతురుతో సహా ఇంటికి రావడం ఇదే ప్రథమం. టిఫిన్ కాఫీలు పురమాయించారు. నువ్వేమీ హడావిడి చేయొద్దు, ఇంట్లోనే అన్నీ ముగించుకొని వచ్చాం, ఉన్న ఈ కాస్త టైంలోనూ మాట్లాడుకుందాం, కూర్చో అని కామేశ్వరరావు గారిని చేయి పట్టి లాగి యథాస్థానంలో కూర్చోబెట్టారు రంగనాథం. ఏమ్మా రాధిక, ఈరోజు నుంచి నువ్వు మెడికల్ స్టూడెంట్వి, చాలా సంతోషంగా ఉంది. 6 సంవత్సరాలు నిరంతరం శ్రమించి నీకు మించిన మెడికల్ స్టూడెంట్స్ లేదని నిరూపించుకోవాలమ్మా, అప్పుడే ఈ అంకుల్కి సంతృప్తి. తప్పకుండా మీ కోరిక తీరుస్తాను అంకుల్, నా ధ్యేయం కూడా అదే. డాక్టర్ నయ్యి మీ ఇద్దరు ఈ వయసులో ఎలా విశ్రాంతి తీసుకోవాలో నేర్పుతాను, సరేనా అంది రాధిక నవ్వుతూ. రాధిక మాటలకి ఆ ఇద్దరు నవ్వుకున్నారు. సీతాలు లోపల వైపుకు చూస్తూ పిలిచారు కామేశ్వరరావు గారు. 18-20 సంవత్సరాల మధ్య వయసులోని అమ్మాయి ఖరీదు తక్కువ గల వాయిల్ చీర కట్టుకుని నున్నగా తలదూకుని నలుపైన ముఖంతో కళ్ళతో చూడగానే ఇట్టే ఆకర్షించగల తేజస్సు, చురుకైన చూపులు. రాధికను తీసుకువెళ్ళి మన ఇల్లంతా చూపించు అన్నారు కామేశ్వరరావు గారు నవ్వుతూ. రండమ్మా, సీతాలు ముందు నడుస్తుంటే వెనక రాధిక లోపలికి వెళ్ళింది. ముందు కింద భాగం అంతా చూసి మేడ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మెట్ల తలుపులకు వేసి ఉన్న తాళం తీసి లోపలికి ప్రవేశించి ఒక్కొక్క గది తలుపులు తెరిచి చూపించసాగింది సీతాలు. ఎందుకు ఆ గదికి తాళం వేశారు అని అడిగింది రాధిక. మూసి ఉన్న గది తలుపుల వైపు చూసి, పెద్దమ్మగారు చనిపోయారు, వారిదే ఈ గది, ఎక్కువ టైం ఈ గదిలోనే గడిపేవారట. చనిపోయిన తర్వాత అయ్యగారు ఈ మేడ మీదకి అస్సలు రాలేదు, చనిపోయిన రోజున మాత్రం ఆ రోజంతా ఆ గదిలోనే గడుపుతారు, ఎవ్వరితోనూ మాట్లాడరు. ఆ రోజున ఎంత గొప్పవాళ్ళు వచ్చినా కనిపించరు, మాట్లాడరు. ఈ గది తలుపులు తెరిచే అధికారం పెద్దబాబు గారికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. రాధికకు ఆశ్చర్యమే కలిగింది. శేఖర్ బాబు గారి గది అదుగో ఆ చివరుంది, ఇటు నుంచే కాక అటువైపు నుంచి కూడా మెట్లున్నాయి, తను చదువుకోవడం పడుకోవడం అంతా ఆ గదిలోనే జరిగిపోయేవి. పెద్ద చదువులకు వెళ్ళిన తర్వాత చిన్నబాబు గారి గదికి కూడా తాళం పడింది. చూస్తారా అని అడిగింది సీతాలు. పద చూద్దాం, కాలక్షేపంగా ఉంటుందని
సీతాల వెనకే నడిచింది రాధిక. తాళం తీసి తలుపులు బార్లా తెరిచి లోపలికి వెళ్ళిన సీతాలు కిటికీలకున్న కర్టెన్లు పక్కకు తీసి కిటికీ తలుపులు తెరిచింది. ఒక్కసారే వెలుతురు గదినంతటిని ఆక్రమించుకుంది. లోపలికి ప్రవేశించిన రాధిక కళ్ళు ఒక్కొక్క వస్తువునే నిశీతంగా పరిశీలించసాగినవి. విశాలమైన ఆ గదిలో ఒక మూలగా సింగిల్ కాట్ మీద యూఫామ్ బెడ్, అందమైన డిజైన్తో బాంబే డైంగ్ వారి దుప్పటి, గదంతా ఎయిర్ కండిషన్ చేయబడింది. శేఖర్ లేకపోవడం వల్ల ఏసీని ఉపయోగించడం లేదు. అద్దాల అలమరాల నిండా బ్యాండ్ చేసిన పుస్తకాలు, వాల్యూమ్స్ ఉన్నాయి. ఒక అర నిండా శేఖర్కి స్పోర్ట్స్లో వచ్చిన బహుమతులు కప్పుల రూపేణగానో మెడల్స్ రూపేణగానో వరుస క్రమంలో పేర్చి ఉన్నాయి. గదికి ఎడమవైపున తెల్లటి డ్రెస్సులో టెన్నిస్ పట్టుకుని నిలబడిన ఫోటో ఉన్నది. ఎందుకనో శేఖర్ ఫోటో మీద నుంచి తన చూపు మరలించుకోలేకపోయింది రాధిక. ఎంతో నిండుగా ఉన్న శేఖర్ ముఖంలో టీవీ దర్పం ప్రస్ఫుటించుచున్నది. కామేశ్వరరావు గారి అబ్బాయి అంటే ఇతనే కాబోలు అని అనుకుంది. వీరే శేఖర్ బాబు, అయ్యగారు ఎంత చెప్పినా వినకుండా విదేశాలకు వెళ్ళారు, చదువు పూర్తయితే గానీ రారట అంది సీతాలు. వచ్చే ఎపిసోడ్లో రాధిక ఆశయం ఫలిస్తుందా, ఆ సురేష్ ఎవరు, రాధిక ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.